पल्नाडु जिला तेलुगुदेशं पार्टी कार्यालयंलो सोमवारं नाडु नंदमूरी हरिकृष्ण नालुगो वर्धंति कार्यक्रमं संदर्भंगा हरिकृष्ण चित्रपटानिकि टीडीपी नायकुलु कार्यकर्तलु अभिमानुलु पूलमालालु वेसि घनंगा निवाळुलर्पिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జూలకండి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు। నల్లబట్ రామచంద్ర ప్రసాద్ అందరికి నమస్కారం। ఇవాళ నందమూరి హరికృష్ణ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసినటువంటి మంచి పనులు ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ముఖ్యంగా ఆ రోజు అన్నగారు పార్టీ పెట్టి 9 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఈయన కూడా ఒక కారణం। ఏ రకంగా అంటే చైతన్య రథం మీద ఈయన డ్రైవర్గా ఉండి ఇవాళ రాష్ట్రంలో 4-way రోడ్స్ కానివ్వండి, హై బైపాస్ రోడ్లు కానివ్వండి, హైవే రోడ్లు ఉన్నాయి। ఆ రోజుల్లో అలాంటి పరిస్థితులు కానప్పుడు పరిస్థితి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో అన్నగారిని సేఫ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని గ్రామాలు కానివ్వండి, అన్ని నియోజకవర్గాల్లో అన్నగారిని సేఫ్గా తీసుకెళ్ళి ఆయన్ని కాపాడుకుంటూ వచ్చి అధికారంలోకి రావడానికి కారకుల్లో హరికృష్ణ గారు ఒకళ్ళు అని చెప్పేసి చెప్పక తప్పదు। అలాగనే ఆయన మంచితనం, నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, నమ్ముకున్నటువంటి నాయకుల్ని ఎప్పుడూ కూడా గౌరవించేటటువంటి తత్వం, ముక్కుసూటిగా ముందుకెళ్ళేటటువంటి మనిషి, ఏదంటే అది దాన్ని చేసి చూపించేటటువంటి గొప్ప మనిషి ఆయన। ఆయన ఇవాళ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం। ఈ సందర్భంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ ఆఫీస్లో బ్రహ్మారెడ్డి గారి సమక్షంలో ఇవాళ మనం ఈ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం। వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ హరికృష్ణ గారి ఆత్మ ఇక్కడ ఉన్న ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం। నమస్కారం అండి। నందమూరి హరికృష్ణ గారు 1956 కృష్ణా జిల్లా నిమ్మకూరులో వాళ్ళ అమ్మమ్మ గారు వద్ద జన్మించడం జరిగింది। అలాగే 2018 ఆగస్టు 29వ తారీఖున నార్కెట్పల్లి హైదరాబాద్ నార్కెట్పల్లి దగ్గర ప్రమాదంలో మరణించడం జరిగింది। తెలుగుదేశం పార్టీకి దురదృష్టం ఏంటంటే పోలిట్ బేర్ సభ్యుల్లో ఉన్నటువంటి అలాంటి జగన్ నాయుడు గారు కానీ తర్వాత హరికృష్ణ గారు కానీ ఎస్ఎం రాజన్ భాషా కానీ విదేశాల్లో జరిగినటువంటి ప్రమాదంలో వివేక్ మూర్తి గారిని కోల్పోవడం పార్టీకి తీరని లోటు అంటూ లోటు ఏర్పడింది। అదేవిధంగా అతను రవాణా శాఖ మంత్రిగా ఉన్నా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు మన వాణి వేణిని రాజ్యసభలో వినిపించేటప్పుడు ఆ రోజు తెలుగు భాషలో మాట్లాడటానికి ఆనాటి స్పీకర్గా ఉన్న అతను కాదు అంటే అలాంటి మన వెంకయ్య నాయుడు గారిని సపోర్ట్ చేసి వెంకయ్య నాయుడు గారు కూడా ఆ రోజు రికమెండ్ చేయడం జరిగింది। హరికృష్ణ గారు మీరు తెలుగులో మాట్లాడండి, మాట్లాడి మన వాణిని వినిపించండి అని చెప్పిన రోజు వాణిని వినిపించిన తర్వాత అక్రమంగా ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిందని చెప్పి ఆ రోజు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2014 కూడా పోటీ చేయకుండా తర్వాత అతను రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నాం। నందమూరి హరికృష్ణ గారు ఎంతో పార్టీకి ఎంతో సేవలు చేశారు, అందరూ చెప్పిన విధంగా తెలుగులో మాట్లాడిన పార్లమెంట్ తెలుగులో ఫస్ట్ మాట్లాడిన ఎంపీ గారు, అదేవిధంగా రైతు బంధు కోసం ట్రాక్టర్ మీద ట్యాక్స్ ఎత్తేసిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, ఇంకో తెలుగు యువతగా అధ్యక్షులుగా చేసి తెలుగు మొత్తాన్ని ముందుకు నడిపించిన నందమూరి హరికృష్ణ గారు ఇవాళ మన దగ్గర లేకపోవడం మన దురదృష్టం। మా హాస్పిటల్లో నేను ప్రాక్టీస్ ఓపెన్ స్టార్ట్ చేసినందుకు ఆయన వచ్చి ఓపెన్ చేశారు, 5 ఏళ్ళు అయింది, 4 రోజులు అయ్యి